విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని జమ్ము నాగలవలస సదానందాపురం సెగ్మెంట్లో జరిగిన ఎంపీటీసీ ఉప ఎలక్షన్లో గెలుపు మాదే అని టీడీపీ ఎంపీటీసీ దుర్గేటి కోటేశ్వరరావు తెలిపారు. గతంలో నిర్వహించిన ఎంపీటీసీ ఎన్నికలలో వైసీపీ పార్టీ నుండి ఎంపీటీసీగా సత్యనారాయణ పోటీ చేశారు. ఇక్కడ కన్సిస్టెంట్ చనిపోవడం కారణంగా 2020-21లో బై ఎలక్షన్ వచ్చింది. దాంట్లో చంద్రబాబు నాయుడుకు బాధపరిచిన టీడీపీ వ్యక్తిగా ఇక్కడి నుంచి నాగలవలస ప్రాథమిక దేశిక వర్గం నుంచి నేను పోటీ చేస్తున్నాను. లాస్ట్ టైం కూడా 2013లో కూడా ఇక్కడ టీడీపీ వచ్చింది, కావున ఇప్పుడు కూడా అదే మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. నియోజకవర్గంలో తెలుగుదేశం భారీ మెజార్టీతో గెలిచింది, అదే మెజార్టీతో మళ్ళీ ఇక్కడ దుర్గా కోటేశ్వరరావు గెలుస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఈ ఎలక్షన్ నుంచి ఇక్కడ బయటపడద్దని మేము అందరూ భావిస్తున్నాం. అలాగే ప్రజలు కూడా మంచి స్పందన ఇస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న ఈ ప్రాదేశిక సెగ్మెంట్లో 3 విలేజ్లలోని 5 బూతుల్లో ఎలక్షన్ అవుతుంది, అంతా ప్రశాంతంగా అవుతుంది. అందరూ ప్రజలు కూడా చాలా మద్దతు పలుకుతున్నారు. ఈసారి కోటేశ్వరరావుని మంచి మెజార్టీతో, ఇంతకుముందు 2014 కంటే ఎక్కువ మెజార్టీతో ఇక్కడ మళ్ళీ టీడీపీని బలపరుస్తారని మేమందరం ఆశాజనకంగా ఎదురు చూస్తున్నాం.